హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈరోజు మా ఇంట్లో వినాయకునికి పెట్టే నైవేద్యం పాలతాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి వినాయకునికి పెట్టే నైవేద్యం. లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. పాలతాలికలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, పాలు 1/2 కప్పు, యాలకుల పొడి చిటికెడు. ఇప్పుడు ముందు తాలికలు ప్రిపేర్ చేసుకుందాం. తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి 1 గిన్నెలో 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు నీళ్లు తీసుకొని నీళ్లు మరిగించుకుందాం. ఏ స్వీట్ రెసిపీ అయినా బాగా రావాలంటే 1 చిటికెడు ఉప్పు వేసుకుంటే స్వీట్ ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. సో 1 చిటికెడు ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. వేసుకొని నీళ్లు మరిగాయి కదా, ఇప్పుడు మెల్లగా బియ్యం పిండి వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. 1-2 నిమిషాలు కలిపితే సరిపోతుంది. మీకు బియ్యం పిండి పేస్ట్ లా తయారవుతుంది. అలా వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. బియ్యం పిండి చల్లగా అయ్యేలోపు ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకొని ఊరికే బెల్లం కరగడానికి 1-2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకుందాం. ఎందుకు అంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి మనకి బెల్లంలో కనపడనివి. సో అందుకని ఎప్పుడు బెల్లాన్ని కరగబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకొని స్వీట్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి అరచేతిలో నెయ్యి అప్లై చేసుకొని బియ్యం పిండి పేస్ట్ ఉంది కదా దాన్ని కొంచెం బాల్స్లో చేతిలో తీసుకొని ఇలా చూపించిన విధంగా పొడుగ్గా రుద్ది పెట్టుకోండి. వీటిని తాలికలు అంటాము. ఇలా అన్ని తాలికలను ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి మరగపెట్టుకొని ఈ ప్రిపేర్ చేసిన తాలికల్ని అందులో వేసుకొని కొంచెంగా కలుపుకోండి. ఇప్పుడు ఆ బెల్లం పాకంలో ఆ తాలికలు కొంచెం ఉడకాలి. 5-10 నిమిషాలు అలా బెల్లంలో ఉడకనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు చల్లబడ్డాక చివరిగా పాలు పోసుకొని కలుపుకుంటే తాలికలు రెడీ. కుడుములు ఉండ్రాలతో పాటు పాలతాలికలు కూడా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకుని మీ వినాయకునికి పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.